రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చిత్రపటానికి వినతి పత్రం అందించారు. గత కొన్ని రోజులుగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకోకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, కరోనా సమయంలో కనీసం నిత్యావసర సరుకులు కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నామని, మమ్మల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కేసీఆర్ చిత్రపటానికి మెమోరాండం అందించారు. అనంతరం ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా నాయకులు శ్రీశైలం మరియు మండల నాయకులు దుర్గయ్య మాట్లాడారు. మేము ఎప్పుడూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయలేమని, జీవోకు వ్యతిరేకంగా మాత్రమే ఆందోళన చేశామని, ప్రభుత్వానికి ఎప్పుడూ కూడా వ్యతిరేకం కాదని వారు తెలిపారు. ఫీల్డ్ అసిస్టెంట్లు ప్రభుత్వం చేపట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలో తీసుకోవడం జరిగిందని, ఫీల్డ్ అసిస్టెంట్లు సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తూ, ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ కార్యక్రమాలు చేశామని, కాబట్టి ఫీల్డ్ అసిస్టెంట్లలో చాలా మటుకు పేదవారు ఉన్నారని, పేదవారిపై కరోనా చూపించి వెంటనే ఫీల్డ్ అసిస్టెంట్లు విధుల్లోకి తీసుకోవాలని కోరారు. కరోనా ప్రభావంతో కనీసం కూలీ పనులకు వెళ్లలేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికైనా స్పందించి తమను విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో చెన్నా చౌహాన్, వడ్ల సిద్ధిరాములు, రేణుక నాగరాజు, శ్రీశైలం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. మాది మేడ్ జిల్లా రామాయంపేట మండల్ ఫీల్డ్ అసిస్టెంట్ల మందరం కలిసి ఈరోజు కేసీఆర్ కటౌట్కి మా యొక్క సమస్యలు పరిష్కారం చేయడమే కాకుండా మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని ఫీల్డ్ అసిస్టెంట్లమైనటువంటి మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. అయితే 477 అనే జీవోను రద్దుపరచడం కొరకు, లేకపోతే దాన్ని సవరణ చేయడం కొరకు మేము సమ్మె చేసినమే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము చేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 7600 మంది ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారు. అందులో పూర్తిగా పేదవారే ఉన్నారు. కాబట్టి వీళ్ళందరికీ తినడానికి తిండికి లేదు. మంచిగా కావాల్సింది 3 పూటలు తింటుంటే బతుకు చూడా అని అనుకుంటాం. ఈ కరోనా టైంలో మాకు కనీసం అడక తిందామంటే పెట్టే స్థితిలో కూడా ఏ ఊర్లో లేదు. కాబట్టి కేసీఆర్ గారు అయితేనే మాకు సమస్య పరిష్కారం చేస్తారు. కాబట్టి కనీసం ఆయన నీడనని ఆశ్రయిస్తామని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో మేము కేసీఆర్ను ఆయన నీడని తాకుతా ఉన్నాం. దయచేసి మా మీద కరుణ ఉంచి ఈ కరోనాలో జీతాలు లేక బతుకుతున్న మా జీవితాలకు న్యాయం చేస్తారని విధుల్లోకి తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గత 15 సంవత్సరాల కొలే గ్రామస్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్గా విధులు నివసిస్తూ ప్రతి యొక్క కేసీఆర్ గారి కేసీఆర్ యొక్క ప్రభుత్వ ఆదేశాల అనుసారంగా ప్రతి ఒక్క సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో అందరికీ అందిస్తూ మేము ఎప్పటికీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు సమ్మె చేయడం మా యొక్క భక్తు 477 అనే జీవోను మా జీతాలు కటౌట్ చేయడానికి 40% విధానాన్ని తీసుకొచ్చారు. దానికి వ్యతిరేకంగానే మేము సమ్మె చేయడం జరిగింది. కానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు. ప్రభుత్వ ఆశయాలు ఏవైనా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మా యొక్క జీవితాలకు ఇప్పుడు గత 12 నుండి 23 వరకు సమ్మె చేసాం. సమ్మె విధులు కరోనా ఎఫెక్ట్ వల్ల మేము విధులకు చేరుతామని 23 తారీఖు నాడు విధులకు చేరవుతామని కలెక్టరేళ్లకు, డిఆర్డిఓలకు ఏటాడు వినతి పత్రం ఇచ్చినాము. కానీ అప్పటి నుండి ఇప్పటి వరకు సస్పెండ్లో పెట్టి మమ్మల్ని విధుల్లోకి తీసుకోవడం లేదు. దీనివల్ల మాకు 2 నెలల నుండి జీతాలు లేవు. మా యొక్క కుటుంబాలు కరోనా ఎఫెక్ట్ వల్ల బయట పనిచేసుకోవడానికి కూడా ఏం లేదు. కాబట్టి మా బతుకులందరూ జీతాల మీద ఆధారపడున్నాం. కాబట్టి దీనివల్ల మాకు ఆర్థిక ఇబ్బందులు, మా కుటుంబం రోడ్లు పాలన పడే పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి మా యందు దయచేసి కేసీఆర్ గారికి ఈరోజు కటౌట్లకు వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మా యొక్క బతుకుల క్యాబినెట్లో మా గురించి తీసుకొని మమ్మల్ని ఇప్పటికే వెంటనే విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాము. ఈ కరోనాలో ఉన్న మమ్మారిని మేము దగ్గరుండి ప్రజలకు అనుకూలంగా పనులు చేయించుకుంటూ ముందుకు దాగుతామని కోరుకుంటున్నాము. మమ్మల్ని తొందరగా తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. ఎందుకంటే మా బతుకులు మా దగ్గర, మాకు తెలంగాణలో 2600 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నాము. వాళ్ళు రోడ్డున పడే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి దయచేసి మమ్మల్ని ఈ రోజైనా 15 తారీఖు కేబినెట్ మీటింగ్లో మమ్మల్ని విధుల్లోకి తీసుకోవాలని కోరుకుంటూ మేము